తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ ఎన్నిక అయినారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ పేర్కొన్నారు. రాబో రోజుల్లో వరంగల్ జిల్లాను సంఘంలో ముందు వరుసలో ఉండే విధంగా నాయకులు పనిచేయాలన్నారు. వరంగల్ బీట్ బజార్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట కార్యదర్శి వంగేటి అశోక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, రాష్ట జిల్లా నాయకులు గార్లపాటి శ్రీనివాస్, ఎర్రప్రకాష్, శ్రీరామ్ రవీందర్, పాల మురళి, మంచాల కృష్ణమూర్తి, పోలం సదాశివుడు, శోభన్ బాబు, శ్యామ్ బాబు, మిత్తింటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. వేరే విధంగా ఉండదు. అంటే దానికి బైలాస్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ తెలంగాణకు సంబంధించింది. ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి, వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది. వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది. మిగతా ఒక 4-5 పోటీ తత్వంలో కూడా ఉండే వారి చాకచక్యంతో వాస్తవంగా ఏంటంటే 1-2 పేర్లు కూడా చెప్పాలి మీకు. గార్లపాటి సీన్ గారు, సీతారాం గారు, ఇంకా ఒక 5-6 పోటీకి ఉండే. ఆ పోటీలోని భాగంగా దుబ్బా సీన్ గారు వాస్తవ మానవ ప్రయత్నం చేసి వారు ఆ పోటీలకు సంబంధించిన విధి విధానాలలో వారితో కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు కొనసాగిండే తప్ప ఎవరి ప్రమేయం లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు ఎలాంటి పనులు కూడా లేవు కాబట్టి ఏకగ్రీవ నామినేషన్ పడ్డది ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిఎస్టీలను కూడా ఈరోజు డిక్లేర్ చేయాలనుకోవడం జరిగింది. పిఎస్టీలో అంటే అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధే శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్టీలతోటి మా ఒక 1,500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది.